इस खबर के पेश करता है अरबियन जूसेस एंड सलाड्स। म्युनिसिपल एडमिनिस्ट्रेशन के वजीर केटीआर और मेयर गढ़वाला विजय लक्ष्मी ने 300 साफ ऑटो टिप्पर गाड़ियों को परचम दिखाकर रवाना किया। ये गाड़ियां कचरा उठाया करने और मुंतकिल करने में इस्तेमाल होंगी। ब्यूरो रिपोर्ट, एच न्यूज। श्रीमती गढ़वाल विजय लक्ष्मी गारु, गौरवनीयुलु डिप्टी मेयर गारु, श्रीमती श्रीलता शोभन रेड्डी गारु, गौरवनीयुलु पेद्दलु, राष्ट्र मंत्रिवर्यलु तलसानि श्रीनिवास यादव गारु, గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు పెద్దలు దానం నాగేందర్ గారు, గౌరవనీయులు సోదరి శ్రీమతి స్థానిక కార్పొరేటర్ గారు విజయారెడ్డి గారు, గౌరవ జిహెచ్ఎంసి కమిషనర్ గారు లోకేష్ గారు, జోనల్ కమిషనర్ ప్రావీణ్య గారు, శ్రీనివాసరెడ్డి గారు, ఇంకా అడిషనల్ కమిషనర్ శానిటేషన్ సంతోష్ గారు, వేదికపైన ఉన్న ఇతర అధికారులందరికీ, వేదిక ముందున్న మిత్రులందరికీ ముందుగా హృదయపూర్వకంగా నమస్కారం. స్వచ్ఛతని పారిశుద్ధ్యాన్ని ఒక ప్రాధాన్యతగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని ఏదైతే మనం 2015 సంవత్సరంలో ప్రారంభించుకున్నాం, దానిలో భాగంగా మొదటి విడతగా 2500 వాహనాలు ఇప్పటికే స్వచ్ఛ ఆటోలు మనం ఏర్పాటు చేసుకున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. కాకపోతే పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న నగర విస్తరణ, వీటన్నిటితో పాటు మన నగరాన్ని కూడా ఒక బిన్ ఫ్రీ సిటీగా చేయాలనే ఒక ఉద్దేశం ఏదైతే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, అదే రకంగా మన మున్సిపల్ శాఖకు ఉన్నదో, దానికి అనుగుణంగా మరొక 650 కొత్త స్వచ్ఛ ఆటోలని నగరంలో ప్రవేశపెట్టాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. అందులో ఆ 650లో ఈరోజు మొదటి విడతగా ఒక 300 స్వచ్ఛ ఆటోల్ని కొత్త ఆటోల్ని నగరంలో ప్రవేశపెడతా ఉన్నాం. నగర ప్రజలతో కూడా మా అందరి విజ్ఞప్తి ఏమంటే, స్వచ్ఛత అనేది కేవలం ప్రభుత్వమో ఒక జిహెచ్ఎంసీనో అనుకుంటే అయ్యేది కాదు. తప్పకుండా ప్రజలు కూడా డోర్ టు డోర్ కలెక్షన్ లో గాని, సెగ్రిగేషన్ లో గాని, తడి చెత్తని పొడి చెత్తని వేరు చేసే దానిలో గాని, మీకు గతంలో ఏవైతే బుట్టలు ఇవ్వడం జరిగిందో, చెత్త బుట్టలు ఇవ్వడం జరిగిందో, వాటిని వినియోగంలోకి తీసుకొస్తూ స్వచ్ఛ ఆటో డ్రైవర్లకు కూడా సహకరిస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే క్రమంలో అందరూ కూడా కలిసి రావాలని విజ్ఞప్తి. ఇప్పటికే మీరు చూస్తా ఉన్నారు, నగరంలో పారిశుద్ధ్యం విషయంలో ప్రత్యేకంగా ఒక ఎజెండాతో కొత్తగా కలెక్షన్ అండ్ ట్రాన్స్ఫర్ పాయింట్స్ కూడా పెట్టుకుంటా ఉన్నాం. ఆధునికమైన రిఫ్యూజ్ కాంపాక్టర్లు తెచ్చి డొక్కు బండ్లు ఏవి కూడా రోడ్ల మీద లేకుండా, రోడ్ల మీద చెత్త వదిలి వెళ్లకుండా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దాంతో పాటు బిన్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ని చేయాలి అంటే డోర్ టు డోర్ కలెక్షన్ ఎఫిషియన్సీ పెరగాల్సిన అవసరం ఉంది. బిన్ ఫ్రీ సిటీగా హైదరాబాద్ ని చేయాలి అంటే డోర్ టు డోర్ కలెక్షన్ ఎఫిషియన్సీ పెరగాల్సిన అవసరం ఉంది. వాటి కోసమే ఈ 650 ఆటోలు కూడా కొత్తగా తీసుకొస్తా ఉన్నాం. మరి ఈరోజు ఈ 650 ఆటోల ద్వారా కొత్తగా కొంతమందికి ఉపాధి కలుగుతా ఉంది. దాంతోపాటు నగరాన్ని పరిశుభ్రంగా ఉంచే ఒక ప్రయత్న భాగంలో జిహెచ్ఎంసీ తీసుకునే ఈ మంచి కార్యక్రమానికి మేయర్ గారిని, కమిషనర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ శానిటేషన్ మీద మరింత దృష్టి పెట్టాలని చెప్పిగా నేను మేయర్ గారిని, అదే రకంగా కమిషనర్ గారిని కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా ఇంకా మళ్ళీ ఒక వైపు ఇప్పుడిప్పుడే విజృంభిస్తుందని వార్తలు వస్తున్నాయి, సెకండ్ వేవ్ వస్తుందని వార్తలు వస్తున్నాయి. కాబట్టి శానిటేషన్ ఏ రకంగానైతే లాక్డౌన్ టైంలో చాలా ఎఫిషియంట్ గా ఇటు జిహెచ్ఎంసీ గానీ అటు డిఆర్ఎఫ్ టీం గానీ చాలా సమర్థవంతంగా చేసినారు. మళ్ళీ ఒకసారి అదే స్థాయిలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేస్తూ శానిటేషన్ మీద అవసరమైతే ఒక స్పెషల్ డ్రైవ్ చేయాలని చెప్పి కూడా కమిషనర్ గారిని, మేయర్ గారిని నేను కోరుతూ మళ్ళొకసారి ఈరోజు 300 కొత్త ఆటోలు ప్రవేశపెడుతున్న సందర్భంగా నేను జిహెచ్ఎంసీ యొక్క మేయర్ గారికి, కమిషనర్ గారికి, జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ గారికి, జిహెచ్ఎంసీ టీం మొత్తంకి కూడా హృదయపూర్వకంగా అభినందనలు ప్రభుత్వ పరంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. हमारे एच एन न्यूज़ को सब्सक्राइब करिए ताकि आपको नोटिफिकेशंस आते रहे वक्त पर.